ఈ నెల 31 నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. అదే రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను సభ ముందుకు తేనున్నారు. ఫిబ్రవరి 1న 2023-24 బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు సీతారామన్. కాగా మొదటి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 10 వరకు జరగనుండగా రెండో విడతలో మార్చి 6న తిరిగి ప్రారంభమై ఏప్రిల్ 6న ముగియనున్నాయి. ఈ నెల 31 నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. అదే రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను సభ ముందుకు తేనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, అప్డేట్స్ ఏంటి? శివ, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. జనవరి 31 నుంచి ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. అయితే ముఖ్యంగా తొలి రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఫైనాన్షియల్ సర్వేకి సంబంధించి టేబుల్ చేస్తారు. అనంతరం ఏదైతే ఏప్రిల్ ఏదైతే ఫిబ్రవరి సంబంధించి 1వ తేదీన కేంద్ర వార్షిక బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో లోక్సభ అలాగే రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక గతేడాది జూలైలో రాష్ట్రపతి పదవికి రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి ద్రౌపది ముర్ము తొలిసారి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించబోతా ఉన్నారు. ఇక బడ్జెట్ సమావేశాల తొలి రోజు అంటే ఉభయ సభల్లో ఆర్థిక సర్వేను కేంద్రం ప్రవేశపెట్టనుంది. అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడతారు. అయితే రెండు దఫాలుగా ఈ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. తొలి సెషన్ సంబంధించి ముందుగా ఏదైతే ఫిబ్రవరి 6వ తారీఖు వరకు మొత్తం ఈ సమావేశాలంతా కలిసి మొత్తం 66 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగబోతోంది. అయితే ఇందులో 27 రోజులు మాత్రం ఉభయ సభలో సిట్టింగ్ అనేది పేర్కొనడం అయితే జరిగింది. అయితే మొదట మార్చి సంబంధించి అయితే మార్చి 6వ తారీఖు వరకు కూడా ఈ సంబంధించి సమావేశాలు కొనసాగే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈసారి బడ్జెట్ సమావేశం సంబంధించి అయితే కొత్తగా నిర్మించబోయే పార్లమెంట్ సంబంధించి అందులో ఈ పార్లమెంట్ సమావేశాలు జరగబోతాయా అనేది అంటే కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఈ శీతాకాల సమావేశాలే కొత్త పార్లమెంట్ భవనంలో నిర్వహించాలని కేంద్రం భావించినప్పటికీ కొన్ని పనులు మిగిలిపోయిన సందర్భంగా సెషన్స్ కూడా పాత పార్లమెంట్ భవనంలోనే నిర్మించడం జరిగింది. అయితే ఈసారి ఈ సమావేశం సంబంధించి అయితే నూతన పార్లమెంట్ భవనంలోనే నిర్మించే అవకాశం ఉన్నట్టుగైతే తెలుస్తుంది. మరోవైపు ఈ కేంద్ర బడ్జెట్ సంబంధించి కూడా ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నేతృత్వంలో వివిధ దఫాలుగా సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. పద్ధులు ఏ శాఖకు ఎంత కేటాయించాలనే అంశానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా మంతనాలు కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ను మరోసారి పార్లమెంట్ లో ప్రవేశపెట్టతా ఉన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. రైట్ శివ, థ్యాంక్ యూ.